బాయ్ ఏం పేరు మీ పేరు నా పేరు దినా ఏం చేస్తూ ఉంటారు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సిద్ధార్థ కాలేజ్ ఓకే ఏంది మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి గుద్దలు రాగాలి ఎంజాయ్ చేయాలి మస్తు రాగాలి ఓకే ఎంజాయ్ చేయాలి రోడ్ ఎక్కొద్దు మామూలు అట్టుకుంటారు అంటావా ఓకే 2022 అయిపోయింది కదా 23 రిజల్యూషన్ అయింది అంటే మామూలుగా ఏమైనా అచీవ్ చేసేలా ఏమైనా ఉన్నాయా ఉన్నాయన్నా మస్తు ఉన్నాయి ఒక పిల్లను అటాయించుకోవాలి ఫస్ట్ ఒక పిల్లను అటాయించుకోవాలి ఫస్ట్ నాకు పిల్ల లేదు సీనియర్ నెంబర్ తిరుగుతా అన్న పిల్ల సెట్ చేస్తాడు అంతే ఆలోచి బలగొడతాం ఆలోచి బలగొట్టరు మనది సీనియర్ ఉంటాడు కాబట్టి నెంబర్ ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ప్లాన్స్ ఉన్నాయన్న ఫస్ట్ మనం చదువుకోవాలి చదువుకున్న తర్వాత మనం జాబ్ చూసుకోవాలి ఒకటి పార్ట్ టైం జాబ్ అంతే ఉదయ్ కృష్ణ ఉదయ్ ఉదయ్ ఏం చేస్తూ ఉంటారు ఎవరెస్ట్ కోచింగ్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను ఓకే వెరీ గుడ్ ఏంటి మన న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి ప్లానింగ్స్ అనేది ఏం లేదన్నా ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని ఉన్నాను ఇక బయటికి అనేది ఎక్కడ జర్నీ అయితే మనకు లేదు ఫ్రెండ్ సర్కిల్ అయితే ఇప్పుడు తెలిసిందే కదా ఇలా ఎవరు ఒక్కొక్క పర్సన్ బయటికి వెళ్తే వేసుంటే దుర్మార్గులు పడతా ఉంటారు నా ఇంట దివాకర్ మంచి కమెడియను మంచి డైలాగ్ స్టారు మా సీను పిఎస్పికి అంటే లవర్ బాయ్ అన్న అంటే 2022 అయిపోయింది కదా రిజల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అచీవ్ చేయాల్సిన ఏమన్నా మీ గోల్స్ ఏమన్నా మీరు అనుకున్న ప్లాన్స్ ఏమన్నా 2022 గోల్స్ అంటే లేవన్నా 2023లో గోల్ ఉంది నాకు ఇక చెప్పలేనన్న అది నా పర్సనల్ పేరేం పేరు బాయ్ శివ అంటారు ఏం చేస్తూ ఉంటారు ఎవరెస్ట్ కోచింగ్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను ఓకే అంటే ఏంటి మీ న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి న్యూ ఇయర్ ప్లాన్స్ అంటే అంతగానో ఏం లేదన్న అంటే ఇంకా బయట తెలిసిందే కదా బయట గురించి ఇంకా బయట అంతగానో మేము తిరిగేది అవసరం లేదు అంటే 2022 అయిపోయింది కదా 23లో ఏమన్నా రిజల్యూషన్స్ ఏమున్నాయి రిజల్యూషన్ అంటే అంతగానో మా ఐడియా లేదన్న ఇప్పుడు ఇంకా చేయాలి ఇప్పుడు అంటే ఓవరాల్గా మామూలుగా అంటే మీకు ఒక గోల్స్ అచీవ్ చేసేది ఏమైనా ఉంటుంది అంటే మీరు ఇన్స్టిట్యూట్ అంటున్నారు కదా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏమైనా ఎలా అచీవ్ చేసుకోవాలంటుకుంటున్నా చేసుకోవాలంటున్నాం కానీ ఇంకా అది అంతగానో డెవలప్ కాలే కదా మనం డెవలప్ అయితేనేమో చేయడానికి వస్తుంది కానీ డెవలప్ కాలే కదా ఓకే ప్లానింగ్స్ ఏమున్నాయి మరి నైట్ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా నైట్ అయితే ప్లానింగ్స్ అయితే ఏంటి బయటికి ఇంకా బయటికి వెళ్ళని తెలిసే కదా నా బయటికి వెళ్ళేది లేదు ఇప్పుడు కోవిడ్ 19 వస్తుంది ఇంకంతవలన మనం ఇంక ఏం చేయలేము కదా వచ్చినా కానీ బాగుండదు మై నేమ్ ఇస్ అనుష ఓకే ఏం చేస్తూ ఉంటారు నేను ఇక్కడ వర్క్ చేస్తాను స్టడీస్ కూడా చేస్తాను షాప్ నేమ్ అమ్మియా కలెక్షన్ సో ఎలా ఉంది అంటే 2023 22 అయిపోయింది కదా 2023కి రెజల్యూషన్ ఎలా ఏం ప్లాన్ చేసుకుంటారు ఏం ప్లాన్ లేదు ఇంకా చూద్దాం ముందు ముందు ఇంకా అంతే అంటే మామూలుగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వెళ్ళి కోవిడ్ కొంచెం అంటే ఏమన్నా మీరు అచీవ్ చేయాల్సినవి అంటే మామూలుగా అనుకుంటారు కదా నేను ఈ ఇయర్లో అంటే 2022 అయిపోయిన తర్వాత 23కి ఇది అచీవ్ చేయాలి లేదంటే మీకు రెజల్యూషన్ పెట్టుకొని ఉంటారుగా సో దాని గురించి ఇంకా బిలో యావరేజ్ ఉంది మొత్తం కరోనా అందులో ఇంకా షాప్ కూడా కొంచెం నార్మల్గా ఉంది ఇంక అంతే సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు చిల్ మంచిగా చేస్తాం ఫ్రెండ్స్తో మంచిగా హ్యాపీగా చేస్తాం పేరేం పేరు బద్రీనాథ్ సార్ ఎలా ఉంది అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు పర్లేదు జనాలు కొంచెం జోష్గా ఉన్నారు కానీ బిఫోర్ కరోనా కంటే అంత జోష్గా లేరు అట్లా ముందు బాగుండేది ఒక రకంగా మీడియం ఇప్పుడు అంటే 2023 రిజల్యూషన్ ఏంటి అంటే 22లో మొత్తం అంత కామన్ కోవిడ్ ఉంది అంటే కష్టాలు బాధలు అన్నీ అయిపోయాయి అసలు అనుకుంటే కొంచెం బెటర్ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం బెటర్ ఉంది అట్లా బిఫోర్ కరోనా కంటే కొంచెం కంపేర్ చేసుకుంటే తేడా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారు సెలబ్రేషన్స్ ఇంకా ఏం అర్థం కావట్లేదు జనాలు తెలిస్తే సాయంత్రం తర్వాత అర్థమైపోతుంది అంటే మామూలుగా మా కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా సార్ అంటే లైక్ అంటే షాపింగ్ కానీ లేకపోతే ఎలా ఉంది మీ బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ బాగానే ఉంది పర్లేదు బాగానే ఉంది ఈ 2023లో అచీవ్ చేయవలసినవి ఏమైనా ఉన్నాయా అచీవ్ చేయాలంటే కొత్త ఇప్పుడు కొత్త కరోనా అంటున్నారు అవన్నీ మనకి అడ్డు కాకుండా జనాలకంతా కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటే ఇంకా ముందుకు పోతారు ప్రజలు ఏ ఇబ్బంది కాకుండా మా వ్యాపారస్తులకు కానీ కస్టమర్స్కి కానీ హెల్త్ పరంగా కానీ అందరికీ బాగుంటుంది అని ఆశిస్తున్నాను అట్లా సార్ థ్యాంక్ యూ సార్ ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యూ థ్యాంక్ యూ